ఏపీ బీజేపీ నాయకులపై మంత్రి పేర్ని సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ చూస్తోందని ఆరోపించారు కాషాయం కప్పుకున్న వ్యక్తిని చేయాలని కలలు కంటోందని ఎద్దేవా చేశారు బీజేపీ టీడీపీ నాయకులకు సిగ్గు లేదని ఎన్నిసార్లు గొడవపడి మళ్లీ కలిసి పోటీ చేసిన పార్టీలని విమర్శించారు ఇవన్నీ రాజకీయంగా ఒక వెనకాల ఒకటి గొయ్యి తీసుకుంటాం అనేది రాజకీయ పార్టీలో జరుగుతున్నదే బీజేపీ ఒక రాజకీయ పార్టీ అదేమి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదుగా బీజేపీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తోసేయాలి ఎప్పుడు కూలిపోవాలి ఇక్కడ ఒక పునోడు ఒక ముఖ్యమంత్రి అయిపోవాలి ఇక్కడ మొత్తం ఇక్కడ బాబా రాజ్యం రావాలని చెప్పి వాళ్ళు కళ్ళ అంటూ ఉంటారు మరి అంతే కదా బీజేపీ కాకపోతే నేనా మాట్లాడుతున్నది ఎవరు ఇప్పుడు రోజు అసలు ఏం మాట్లాడుతున్నారు ఎవరైతే ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటే ఆ మంత్రి ఉండగా గుళ్ళుపాడ కొడితే అన్ని మూసుకు కూర్చుని వాళ్ళు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మనం చూస్తున్నాం కదా బట్ ఇవన్నీ కూడా గురువిందప్పుడు గురువింద గింజలు ఇవన్నీ గింజలు ఆళ్ళైనా వీళ్ళైనా అందరూ అదే ఎనల్ రామకృష్ణ గారు పెద్ద గురువింద కింద పై ఒక మాదిరి గురువింద కిందలు దాని గురించి పెద్ద విషయాలు ఉంటాయి బాగుంటుంటే ఎప్పుడు బాగున్నా అని చెప్పండి కలిసి పోటీ చేశామా చంద్రబాబు బీజేపీ లాగా కలిసి పోటీ చేసి మేము తణుకుని బయటకు వచ్చామా మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ కలుసుకున్నామా వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు కదా ఎన్నిసార్లు తణుకున్నారు ఎన్నిసార్లు కలిశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే పాలసీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు బీజేపీతో అండకట్టారు ఎన్నిసార్లు కాంగ్రెస్తో అంట అంటకట్టారు మన సిగ్గులేని చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరితో కలిసింది ఎవరు జనంలో బీజేపీతో కలవన తప్పు అయిపోయింది కానీ చంపలే చెప్పు తీసుకుని ఓ కొట్టుకున్నాడు ఆయన మళ్ళీ బీజేపీకి వెళ్ళి ఎవరు ఎన్ని మళ్ళీ మోడీ గారిని బూతులు తిట్టింది ఎవరు మళ్ళీ ప్రేమ ప్రేమలేఖలు లాస్తున్నది ఎవరు ఇప్పుడు మోడీ గారికి అంశాల వారు మద్దతు అని చెప్పని మహానాడులో తీర్మానం చేసిన పెద్ద మంచి ఎవరు సిగ్గుదైన వాళ్ళు లేచి మమ్మల్ని అడుగుతారు ఏంటండి అసలు